పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పత్రికా సోదరులకు తెలుసు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా తెలుసు నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బర్త్డే అని చెప్పి అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఏదన్న తప్ప గతంలో ఎవరు చేసుకోలేదా ఇది ముఖ్యంగా అడగదలుచుకున్నా నిన్న మూడు జిల్లాలు కవర్ చేయడం జరిగింది నిన్న దాదాపు 8 గంటలకు హైదరాబాద్ లో మల్కాజ్గిరి సర్కిల్ అల్వాల్ సర్కిల్ టోటల్ శానిటేషన్ ఆశా వర్కర్స్ అందరికీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి పేరట శారీ పంపిణీ చేయడం జరిగింది అల్వాల్ లో మరి అట్ నుంచి మెదక్ వెళ్ళాము మెదక్ కాన్స్టిట్యూన్సీలో మెదక్ టౌన్ లో కాలేజ్ గ్రౌండ్స్ లో రేవంత్ రెడ్డి గారిది మరి మీరు చూసుంటారు మీడియాలో అన్ని నేను డీప్ గా పోవాలని చాలా అట్లా కార్యక్రమాలు చేసుకుంటూ చేసుకుంటూ నిజాంపేట్ నిజాంపేట్ టు సిద్దిపేట రావడం జరిగింది సిద్దిపేట అయిన తర్వాత కూడా గజ్వేల్ నియోజకవర్గం అదే హైదరాబాద్ లో కూడా రాత్రి ఇంటికి వెళ్లే వరకు 12 గడిచిందని చెప్పి సందర్భంగా అంటే షోక్తో రాలే అంటే మేము వర్కర్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నిన్న బర్త్డే సందర్భంగా ఇప్పుడు నేచురల్ నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు 2-3 కార్లు వెళ్తాయి ఫ్యాక్ట్ నేనేం షో చేసుకోవాలా రావాలని కాదు అభిమానంతో వస్తూ ఎవరు నాపలేము నేను కార్యక్రమానికి వెళ్తా ఉంటే నేను మల్కాజ్గిరి పోయేవరకే 30-40 కార్లు కావాలంటే మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఎప్పుడైనా రావచ్చు మీరు నేను వెహికల్ సరైన చేస్తా నేను చెప్పకుండా వెళ్ళినా కూడా మైనంపల్లి వెళ్ళినంటే వస్తారు అది అభిమానంతో వస్తారు ఒకటి మీరు ఏంటంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కామెంట్ చేస్తుండ్రు అది తర్వాత మాట్లాడుతాను నేను ఆ ఇష్యూ గురించి ఫస్ట్ ఏంటంటే నిన్న బర్త్డే కార్యక్రమంలో ఒక దళితుడు సాకి ఆనంద్ దాదాపు 2000 శారీస్ పంపిణీ చేయడం జరిగింది నేను యాక్చువల్ గా 1:30కి సిద్దిపేటకు టైం ఇచ్చిన కానీ నేను రావటమే 3:45-4 అయింది హ్యాట్స్ ఆఫ్ మన ఆనంద్కు ఎందుకంటే ఇవాళ రేపు ప్రజలకంటే ఇంతకు ముందు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎన్టీ రామారావు గారు వచ్చినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినా 3-4 గంటల ముందు వచ్చి 4 గంటలకు వస్తామని 10 గంటలకు వస్తే కూడా జనాలు ఉంటుండే ఇప్పుడు అంత అప్పటంత పేషెన్స్ లేవు గౌరవ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా వచ్చినాక తెలుసుకొని వస్తున్నారు టైం ఎందుకంటే ఎవరు ఇప్పుడు టైం అంతా అమెరికనైజ్ అయిపోయారు ఎవరు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఇటువంటి సమయంలో కూడా నేను 1:30కి వస్తా అని 3:45కి వచ్చిన సిద్దిపేట ఆ టైం కూడా దాదాపు 2000 మంది ఉన్నారు హ్యాట్స్ ఆఫ్ ఆనంద్ గారికి అంటే అతని మీద ఎంత అభిమానం ఉందో ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక దళితుడు ఓ దళితుడు బర్త్డే కార్యక్రమం చేసి పేదవారికి శారీల పంపిణీ చేస్తే కూడా హరీష్ రావు ఊరుస్తలేడు అరే అని అమ్మా కొంగకాలంకి ముఖాలలో తెలివి ఉన్నట్టుంది కామన్ సెన్స్ ఉందా నిన్న మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలే మేము మా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు మేము అడ్డుకుంటే మీరు చేయగలుగుతారా నేను సూటిగా అడుగుతున్నా మేము అడ్డుకుంటే నువ్వు చేయగలుగుతావు అయ్యా నర్సాపూర్ పోయినావు కొల్చారం మండలి ఉన్నావు మరి మేము అడ్డుకోవాలంటే చేయగలుగుతావు నువ్వు 1000 మంది వస్తే నాకు 20,000 మంది వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిన్న వందలాది కార్లు ఉండే మా ఎంపటి నిన్న ఏం సంబంధం లేకుండా హరీష్ రావు రెచ్చగొట్టి అది ఏమదో ఏం నాకు అర్థమే కాలే హరీష్ రావుకు అడ్డవడు అని అడ నిన్న స్లోగన్స్ మా కార్యక్రమం చేసుకుంటుంటే అది కూడా మేము లేనప్పుడు 50 మంది నిజంగా దమ్ముంటే మా కడ్డం వస్తే తట్టుకుంటారా మీరు మా కార్యకర్తలు దలుచుకుంటుంటారా మీరు నేను కార్యకర్తలు అంటలే మీరు ఇట్లే రెచ్చగొట్టి ఇంతకుముందు ఎంతో మందిని బలిదానం చేసినావు మళ్ళీ అదే విధంగా ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటున్నావు దమ్ముంటే అరే మొగోన్ వైద్యర్ రారా బయటికి రా నేను ఒక్కనే వస్తా ఇవాళ ఒకటే కార్లు వచ్చినా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అరే తెలివి లేనోడా మా గౌరవ ముఖ్యమంత్రి బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటుంటే నీకేం బాధ ఇవాళ ఒకటి ఉదాహరణకు చెప్తా ఉన్నా మా సోదరుడు గడ్డం శ్రీనివాసరెడ్డి ఇతను విట్టలాపూర్కు చిన్న కోడూరు మండలానికి చెందినవాడు ఈజ్ అడ్వకేట్ 2018 లో రేవంత్ రెడ్డి గారి ఫాలోవర్ గ్రేట్ ఫ్యాన్ అతను పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి విట్టలాపూర్ లో కేక్ కట్ చేసినందుకు
అతని మీద ఫాల్స్ కేస్ పెట్టించిన ఘనత హరీష్ రావు దక్కి కేస్ పెట్టించి బైండ్ ఓవర్ చేసిండు. క్రిమినల్ ఆయన, క్రిమినల్ ఆయన. ఇది ఎంతవరకు రైట్? 2018 లో బైండ్ ఓవర్ చేయించి ఏదో ఫాల్స్ కేస్ పెట్టించి 100,000 రూపాయలు ఫైన్ కట్టించిండు. ఆయన స్థాయికి మించి 2 ఎకరాలే ఉంది ఊర్లో. ఇలా కష్టపడి అడ్వకేట్ అప్పటి నుంచి ఇప్పటి నుంచి చేసి కొన్ని కొన్ని పైసలు కూడబెట్టుకొని నాకు ఒక రోజు రాకపోతుందా మంచి రోజు తప్పకుండా నేను ఇంకా గ్రాండ్ గా చేస్తా అని చెప్పి నిన్న క్రికెట్ టోర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి పేరట క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిండు. ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నా ఆయన కదా, ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ కే 2 లక్షలు ఇస్తున్నాడు. 250 టీంలు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన 250 టీంలు నిన్న పార్టిసిపేట్ చేసినాయి. దానికి కూడా లైట్లు ఇబ్బంది, ఎందుకంటే ఇంకా అధికారం టోటల్ ఈయన కంట్రోల్లే ఉన్నది. ఆయనకు బర్దాస్గా భారైతుంది, సమజైతలేదు. ఏంది ఇది రోజు రోజుకు స్లిప్ అయ్యేటట్టుందా, చేతులకి అధికారం పోతుందని పుల్లలు పెట్టి ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పమని నిన్న మైక్ లో చెప్పిండు. నా క్రికెట్ అడ్డుకోవడానికి, నేను టోర్నమెంట్ చేయకుండా అడ్డుకోవడానికి ఎన్నో సర్వ ప్రయత్నాలు చేసిండు ఈ దొరాని, నాకు పర్సనల్ గా చెప్పిండు. నిన్న మైక్ లో కూడా ఇండైరెక్ట్ చెప్పిండు. వాస్తవమా కదా సీను? నేను ఫాల్స్ చెప్తున్నా ఏమన్నా? కొట్టేసుకొని చెప్పు అందరి ముందు, మీడియా ముందు. నువ్వు ఎవరు నమ్ముతో, అమ్మని నమ్ముతావా, తండ్రినా తల్లినా, వారి మీ దేవుడు ఏ దేవుని నమ్ముతో ఆ దేవుని కొట్టేసి చెప్పు. అటు చూసుకుని చెప్పు మీడియా. దైవ సాక్షిగా చెప్తున్నా, నా ఆత్మసాక్షిగా చెప్తున్నా, ఈ ట్రోఫీని అడ్డుకోవడానికి సర్వశక్తులు సార్ అన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తారు. అధికారుల ఒత్తిడితో, అధికారుల ఒత్తిడితో గడ్డి గడ్డి కట్ చేసినందుకు మిషన్ కూడా సహకరించలేదు. మిషన్ ఇవ్వడం లేదు, జనరేటర్ మొత్తం వైర్లు కట్ చేసారు, బ్యాటరీ మొత్తం ఖరాబ్ అయింది పెట్టి. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తుండే జనరేటర్ మన ప్రెజెంట్ వచ్చింది, లైట్స్ కొన్ని పనికి రాకుండా చేసింది. స్టేడియం ఎట్లా అంటే ఇప్పుడు ఒక 10 డేస్ వర్క్ చేస్తేనే స్టేడియం మనం నీట్గా వర్క్ చేస్తే పిచ్ మొత్తం కావాల్సుకుని డ్యామేజ్ చేసారు. వాళ్ళ పర్సన్స్ ఉన్నారు, స్పాయిల్ చేసారు, చేసి అంటే గేమ్ కావద్దు. హైదరాబాద్ గేమ్ ఎవరి కోసం? మన పిల్లల కోసం చేస్తున్నాం, అవసరమైతే సహకరించాలి. ఆయన హైదరాబాద్ నుంచి ఎస్ఏ నుంచి క్యూరేటర్ తెప్పిస్తే అక్కడ ఉన్న పర్సన్ ధైర్యస్తాడు, నీకు ఏం అవసరం, మేము చేసుకుంటాం, ఇక్కడ పిచ్ మేమే చేస్తున్నాం అని అన్నాడు. సారీ ఫోర్ అయ్యా జాగిరి, 34 పేర్ల నుంచి ఒక వెలుగు వెలుగుతున్నారు. నాకు పాలిటిక్స్ సంబంధం లేదు, నేను చెప్తాను అతనికి పాలిటిక్స్ సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఏమైనా పోటీ చేద్దాం అనుకుంటున్నావా? ఏం లేదు కదా, ఇప్పటికైతే మరి పబ్లిక్ డిమాండ్ చేస్తే చెప్పలేము, అంతే కదా, అటువంటిది అయితే ఏం లేదు కదా. ఆయన దాదాపు 2018 నుంచి ఈ రోజు వరకు కాచుకొని కూర్చుంటూ రేపు ఎప్పుడైనా మాకు రాదా అని ఇక్కడ మీద మీడియా సోదరులకు కూడా చెప్తున్నా, ఇక్కడ మాకు ఎవరితో పర్సనల్ గా లేదు, కానీ నాకు ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఎవరు గివప్, నేను వదిలిపెట్టాను కాదు. నేను కింద పడ్డా మీద పడ్డా, నిన్న ఇక్కడ క్రికెట్ అన్నా నువ్వు స్టార్ట్ చేయంటే నేను చిన్నప్పుడు ఆడిన స్కూల్లో ఓపెనింగ్ పోతే నాట్అవుట్ వస్తుంటే, నేను క్రికెట్ షటిల్ బ్యాడ్మింటన్లో కూడా లీడ్ చేస్తుంటే, నేను ఇప్పటి కూడా షటిల్ బ్యాట్ పట్టుకుంటే బ్రహ్మాండంగా ఆడతా, వాలీబాల్ టోటల్ గ్రౌండ్లో ఆడతా, నేను ఆల్రౌండర్, మంచి స్పోర్ట్స్ మ్యాన్ నేను. ఒకటెందుకు చెప్తున్నా అంటే నేను ఆడమంటే నాకు టచ్ లేదు. నేను ఇంటర్మీడియట్లో మిలిటరీ ట్రక్తో యాక్సిడెంట్ అయింది, నీ క్యాప్ ఫ్రాక్చర్ అయింది, అయినా ఇప్పుడు నేను రూబాబులో తిరుగుతా, అట్లా ఇప్పుడు డౌన్ కాలే, 6 నెలలు బెడ్ మీద ఉంటే. అదైపోయినాక మొన్న నేను ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినాక జరిగ్గా 2-3 మంత్స్కు 4th ఫ్లోర్లో లిఫ్ట్ దిగిపోయి పడ్డా. వేరే అయితే స్పైన్ పోతుండే చనిపోతుండే, మీరు ఎవరని అడగండి, 4th ఫ్లోర్ నుంచి లిఫ్ట్ నుంచి పడ్డది ఒక మైనంపల్లి ఒక్కడే దేవుడు నన్ను కాపాడి. అప్పుడైనాక అప్పుడు ఆపరేషన్ చేసుకున్నా, నా కాలు కొన్ని రోజులు ఇబ్బంది అయింది, నన్ను బనాయించారు కూడా. అది దైవుడు దైవ నిర్ణయం, అది మనం ఉవలము. శివునికి కూడా తప్పలే, పోయి కైలాసంలో దాచుకుండు. నేనెంత నేను పడ్డా చేసినా ఇట్లా చేసినా నేను కింద పడ్డా మీద పడ్డా అదే టైప్ నాది. నేను నా ప్రాణం పోయినాకనే హనుమంతరావు అనేటోడు విల్ గివప్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్, ఐ నెవర్ గివప్ అని చెప్పి నేను పత్రికా సోదరులకు చెప్తున్నా. మీతో ఎవరితో నాకు పర్సనల్గా లేదు, కార్యకర్తలతో పర్సనల్గా లేదు, కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం విడిచే సవాల్ లేదు. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వం వచ్చేసింది కానీ, అంటే వాళ్ళు మీరు గమనించాలా, ఫస్ట్ 5 ఇయర్స్లో లాస్ట్ వరకు అసలు ఏమీ చేయలేదు, డెవలప్మెంట్లో మొత్తం నెగిటివ్ ఉండే. కేసీఆర్కి ఏంటంటే ఓట్ల రాజకీయం చాలా బ్రహ్మాండంగా తెలుసు, వాళ్ళ మామకు హరీష్ రావు, మామకు హరీష్ రావు కూడా అట్లే తయారైంది. సరిగ్గా ఎన్నికల ముందు దళిత బంధు డిక్లేర్ చేసిండు, ఓ ఎన్నికలు కొట్టిపడేసిండు, దళిత బంధు కాదు రైతు బంధు, దాంతో రైతులంతా ఓట్లు వేసింది. అంటే ఆ రాజకీయం క్రిమినల్, వాళ్ళకు బాగా తెలుసు ఎట్లా రాజకీయం చేయాలనో. మీ అందరికీ తెలుసు పత్రికా సోదరులకు,
వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ ఏడికెళ్ళి స్టార్ట్ అయినరు, ఎన్ని డబ్బులు ఉండేది. ఇవాళ వాళ్ళు చేయాలంటే మొత్తం అందరు రైతులను ఆదుకోవచ్చు, అన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కుటుంబం దగ్గర. ఎప్పుడు అవసరం లేదు, 7 లక్షలు అప్పు చేసిండు, 7 లక్షల కోట్లు ఈ రాష్ట్రం మీద అప్పు చేస్తే వాళ్ళ దగ్గర 7 లక్షల కోట్ల కన్నా ఎక్కువ వెళ్తాయి ఫ్యామిలీ. వాళ్ళు అనుకుంటే ఒక్క సెకండ్స్ లో ఈ రాష్ట్రం అప్పు తెరిపోతుంది. మరి వాళ్ళే అప్పు చేసిన అప్పు తెరిపేస్తే బ్రహ్మాండంగా చేస్తాడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు. వాళ్ళు ఏదని ఉండని రాష్ట్రాన్ని అమ్మినా పర్లే, మా కోట్లు పడాలని చూస్తారు. మేము ఇవాళ మాట ఇచ్చిన 100% కట్టుబడి ఉంటాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని 10 ఇళ్ళు నానబెట్టింది. ప్రతి ఊర్లో పోదామా, రమ్మన్ హరీష్రావు అని సిద్దిపేట ఇచ్చిపెట్టి వీళ్ళు అయ్య జాగీర్ లాగా 119 కాన్స్టిట్యున్సీలు తిరుగుతాడంటారు. అరే నేను ఉద్యమం టైంలా ఈ ఉమ్మడి జిల్లాల ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిచిన, 10 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ చేసిన, సిద్దిపేట ఇలా గడనట, ఈయన అయ్యా గట, వీడు తోటపల్లిడు తెలియదమ్మా, ఇలా పవర్ ఉంది కాబట్టి తోటపల్లిని సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. అయినా ఈ నియోజకవర్గం నీకు బాధ కాదు, నువ్వు మాట్లాడుతావు ఏం రాబాయ్, నీకు దమ్ముంటే నువ్వు బయటకు రా, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని బలి చేస్తామని చూస్తున్నావు. నేను మా కార్యకర్తలకు స్ట్రిక్ట్ గా చెప్పిన, వాళ్ళు రెచ్చగొట్టిన ఏ కార్యకర్తలు ఏమనకండి. ఇప్పుడు నిన్న 50 మందితోని వాడోవాడు వీడోవాడు అవసరమైంది, మేము ఎన్నో ఉన్నాం, మా ముంగడ దమ్ముంటే అడుక్కునేది ఉండే, అడుక్కునే సత్తా ఉంది అలకు. నేను ఇలా ఒకటే కార్లు వచ్చిన ప్రామిస్ చెప్తున్నా, ఐ స్వేర్ ఆన్ గాడ్ ఒట్టేసుకొని చెప్తున్నా, ఒకటే కార్లు వచ్చింది. ఆనంద్ అదే అంటున్నా, ఎందుకు పెట్టినావు దీంట్లో, ఒకటే కార్లు వస్తుంటే దమ్ముంటే అడుకు అని అడుక్కునే, ఎందుకు నేనేం అవసరం ఉండే. అంటే ఇష్యూ జరిగింది ఏంటి, మేము ఎవరు అన్నవా, మేము జనరల్ గా పొలిటికల్ గా మాట్లాడినాం, పొలిటికల్ రాజకీయంగా మాట్లాడినాం. ఈ పిల్లోడు ఆర్గనైజ్ చేసిండు, సాకి ఆనంద్ ఆర్గనైజ్ చేసిండు, మహేందర్ ఆర్గనైజ్ చేసిండు, ఆడ కూడా ఫ్లెక్సులు చెప్పించిండు హరీష్ రావు. అని తెలివి ఉందా లేదా, ఇంకేం చేసారు వీడు, పెద్ద పెద్ద లీడర్ అనుకుంటుండు వీడు, ఏ ఒక బోర్డు మెంబరు, వార్డు మెంబరు, ఒక కౌన్సిలర్ లేకుండా డైరెక్ట్ వానికి మంత్రి పదవి ఇచ్చి, వాళ్ళగా అట్లా కాదు, నేను హార్డ్ వర్క్ చేసిన, కష్టపడ్డా, నా ఓన్ ఇమేజ్ తోని, మైనంపల్లి ఇమేజ్ తో నేను 2 సార్లు గెలిచిన మెదక్ జిల్లాల తెలంగాణ ఉద్యమం టైంలో. ఆయన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అవమానపరిచిందో మీకు తెలుసు, ఆంధ్ర పార్టీ అన్నారు. ఆయన ఓట్లేసే పరిస్థితి లేని టైంలో ప్రజలను అభిమానించి 2 సార్లు గెలిపించారు మెదక్ జిల్లాకి వెళ్ళి. నన్ను ఎట్లా తక్కువ అంచనా ఇస్తావురా, నువ్వు నీ మామ పేరు మీద రాజకీయం చేస్తున్నావు రావులా, ఇప్పుడు కూడా చెప్తున్నా, దమ్ముంటే రా బయటికి, ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ లో పోయిండు, స్పెషల్ ఫ్లైట్ లా, ఈయన జార్ఖండ్ కు పోయిన ఇన్ఛార్జ్ గా, మీరు పోలేరు అరవై, నువ్వు ఇక్కడ రైతులను విడిచిపెట్టి పంజాబ్ లో మీ మామ పోయి మంచి వచ్చిండు ముఖ్యమంత్రిగా, ఆ రైతులను పరామర్శిస్తా అని ఢిల్లీకి పోయిండు, మళ్ళనే మీద ర్యాలీలు తీపిచ్చిండు టిఆర్ఎస్ లా, రైతులకు మద్దతుగా నేనే ట్రాక్టర్ నడిపించి మొత్తం కాన్స్టిట్యున్సీలో తిరిగిన, తిరిగితే ఈ ద్వారా రైతులను పరామర్శిస్తా పంజాబ్ రైతులను అని ఢిల్లీకి పోయి ఆ రైతులను కలవకుండా వెళ్ళి డైరెక్ట్ గా మోడీ గారితో మాట్లాడుకుని ఏదో ఒప్పందం చేసుకుని చక్కగా వచ్చిండు. అది మీ చరిత్ర రాబాయి, ఇలా కాలుష్యం చేస్తున్నారు, మీరు చేసిండ్రు మూసిన ఏ విధంగా చేసిండ్రు, అదే విధంగా భాషను నాశనం చేసిన ఘనత మీకు దక్కింది. నాశనం చేయలేరా భాషను, మీరు ఎవడు మాట్లాడిన నరికేస్తా కొట్టేస్తా. నేను మొన్న సిద్దిపేట లేని మొన్న గజ్వేల్ ఏం మాట్లాడినా, ఇది మా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు క్లారిటీ ఇస్తున్నా. అరే మొన్నట్లాగా ఉద్యమం టైంలో ఉద్యమకారులను రెచ్చగొట్టి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసినావు, ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయి మీకు తెలియదా, ఎన్ని కుటుంబాలు నాశనం చేసిండు, 1200 కుటుంబాల ఉసురు తాకుతారు మీకు, మళ్ళీ అట్లా నాశనం చేయకరా భయ్, ఈ హైడ్రా పేరు మీద దాని మీద రెచ్చగొట్టి నువ్వేమైనా ఉంటే కూర్చొని అన్ని ఆల్ పార్టీ కమిటీ వేసి, గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు, కలెక్టర్ని ఇక్కడ ఇచ్చేసి అని అన్ని ఫైళ్లు క్లియర్ చేసుకోలేడు ఆయన, కొండా సురేఖ గారు మంత్రికి వచ్చి వీడికి ఇక్కడ రివ్యూ పెట్టించుకుండు, అన్ని క్లియర్ చేసుకుండు, అన్ని ఫైళ్లు క్లియర్ చేయమని. గట్లనే మీరు రుణమాఫీ ఉండని, ఇంకే మాఫీ ఉండని, పోయి అమికబుల్ గా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో గౌరవ ముఖ్యమంత్రిని కలుస్తా అంటే వద్దంట, ఆడింది మీ ఎమ్మెల్యేలు మా కలవలేరా, పోయి అట్లే కలు, వీడు ఎట్లయితే నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి పనులు చేసుకుంటున్నావో అదే విధంగా పోయి చేసుకో, ఆడే కూడా ఎవడొద్దంటుండు, కావాలని రెచ్చగొట్టి మళ్ళీ ఏ రైతన్న ఏమని చేసుకున్నానుకో. 100% రైతన్నలకు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అండగా ఉంటది, మేము కూడా అండగా ఉంటాం, మేము అవసరమైతే మా సొంత ఆస్తులు అమ్ముకొనగా కాపాడతాం, కావాలంటే మైనంపల్లి గురించి తెలుసుకోను, మెదక్ ఇప్పటికీ ఎన్నో 1000 బోర్లు వేసినాం, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదుకుంటున్నా, ఎన్నో కార్యక్రమాలు చేసిన, స్కూల్స్ కు జాగాలు ఇచ్చిన సొంత డబ్బులతోని, ఉట్టి మాటలు కాదు, ధనికులు అంటే వాళ్ళు మస్తుకున్నారు మన దగ్గర అనుకుంటే ఒక్కొక్క ఊరిని ఒక్కొక్కరు తలుచుకుంటే చేసుకోవచ్చు, ఈ కుటుంబం అనుకుంటే కల్వకుంటా కుటుంబం అనుకుంటే ప్రాబ్లమ్స్ అనేటివి ఉండేది, అన్ని పైసలు నేను ఇవాళ ఈ కొడుకు పోయి ఆడ రెచ్చగొట్టుడు, ఈడ రెచ్చ అయ్యా జాగిర స్టేట్ అంతా తిరుగుతాడు, నేను సిద్దిపేట రాగానే మైనంపల్లికి ఆధార్ కార్డు ఉందా, అరే ఏం రా ఆధార్ కార్డు, నేను జిల్లా ప్రెసిడెంట్ చేసిన ఉమ్మడి జిల్లా, ఆయన ప్రతి ఊరు నంగనూరు మండల్, చిన్నకోండు కొడూరు మండల్, ప్రతి గ్రామం నాకు తెలుసు, ఇప్పటికీ నా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు,
కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు అందరూ లైక్ చేస్తారు రాబాయి నన్ను నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు బండి సంజయ్ ఆయనలే ఫామ్ హౌస్ కొస్తే ఇట్లా ముక్కలు ముక్కలు కొట్టి పడతాం అంటే మీ మీద కేసు కాదు మా మీకు అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం మేము మాట్లాడితే వేపిచ్చారమ్మా ఈ భాషం ఓడి చేసి పొల్యూట్ ఓడి చేసి పొల్యూట్ చేసిందే నీ మామ నీ కల్వకుంట్ల కుటుంబం నువ్వు రాబాయి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ లంజ కొడుక అంటావు స్టీఫెన్ రవీంద్ర అని ఇట్లా వాడు సరే స్టీఫెన్ రవీంద్ర అన్నాడు ఐపీఎస్ ఆఫీసర్ చదువుకొని వచ్చింది అరే మాకు పోలీసు నువ్వు గౌరవిస్తాం రాబాయి ఇదొక కంటిన్యూగా ఇలా పత్రికా సోదరులే మీ సాక్షిగా చెప్తున్నా అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సాక్షిగా సురేందర్ రెడ్డి ఎన్ని ఏళ్ళు చేసిండు ఎస్ఐ ఇన్నే చేసిండు సిఐ ఇన్నే చేసిండు ఏసీపీ ఇన్నే చేసిండు మరి కమిషనర్లను ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కాలు మొప్పించుకున్న ఘనత మీద రాబాయి ఆయన గుర్తు పెట్టుకోవాలి అవినాష్ మాంతి గారు ఉన్నారు అవినాష్ మాంతి గారు పత్రికా సోదరులకు ఎరుకుండొచ్చు ఈ వాజ్ మెదక్ ఎస్పీ అట్ దట్ టైమ్ ఎమ్మెల్యే అపోజిషన్ ఎమ్మెల్యే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక ఇష్యూలా నేను అది ఎలాబరేట్ చేసుకోదలుచుకోలే ఒక ఇష్యూలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన ఎస్పీ ఉన్నప్పుడు ఒక ఇష్యూలా సీఎం ముంగట్నే బండి సీజ్ చేసిండు ఇలా అటువంటి ఆఫీసర్ని తెచ్చి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో సైబరాబాద్ కమిషనర్ గా పెట్టాం మీరేం పెట్టారు రాబాయి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ వాళ్ళు మీ గులాంగిరి చేస్తేనే వాళ్ళకు గుర్తింపు ఇచ్చిండ్రు ఇవాళ ఒక ఏసీపీ అరే పోలీసులు గౌరవిస్తాం మేము ఆలోచించురా అరే ముఖాలలో తెలివి ఉంది నీకు నిన్న ఏం చేసిండ్రా ఏసీపీ ఒక 100 కార్లో 50 కార్లో ఉదాహరణకు చెప్తున్నా మీడియా సోదరులు ఏదైనా ఒక ర్యాలీ చేపడతారు 100 మంది కలిపి 100 మంది మీడియా సోదరులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీకు పోలీస్ బందోబస్తు ఇస్తుందా లేదా ప్రమాణపూర్వకంగా చెప్పండి ఒక 50 కార్లో 100 మంది వచ్చినప్పుడు డెఫినెట్ పోలీస్ వస్తుంది డెఫినెట్ ఉంటుంది ఇప్పుడు నేను వచ్చిన ఇది ఏమైతుందో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు దాంట్లో ఇష్యూ ఏంది గౌరవ ముఖ్యమంత్రి ఎవరు ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్ అఫీషియల్ గా ఉన్నాడు ఇల్లీగల్ గా కాదు కింద నిలబడ్డాడు ఒక ఏసీపీ అంటే ఆయనకు హోదా ఉంది వాళ్ళు బందోబస్తు చేసుకుంటూ నా 100 కార్లు వెనుక నేను 3-4 ప్రోగ్రాంలు అటెండ్ చేసిన క్రికెట్ ప్రోగ్రామ్ అటెండ్ చేసిన సాకి ఆనంది 2000 జనాభా ఉండరు అక్కడ అన్నప్పుడు డెఫినెట్ పోలీస్ ఉంటుంది మా ఎంబడి అంత కామన్ సెన్స్ లేదారా మైండ్ లేదా నీకు మైండ్ దొబ్బిందా నేను మళ్ళీ ఎక్స్ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే 1 సారి ఎమ్మెల్సీ దాదాపు 10 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిన గ్రేటర్ హైదరాబాద్ కు ఐఎమ్ ద ఓన్లీ ప్రెసిడెంట్ నా టైంలో ఒక్క సీట్ లేకుండా మీ టీఆర్ఎస్ కు 99 సీట్లు తెచ్చిన అది నాది నేను గుండమిచ్చి చేసుకుని ఆత్మ పరిశీలన మీరు కూడా చేసుకోను నేను కష్టపడ్డా గల్లీ గల్లీ 60, 70, 100 కార్లతో ప్రతి ఓల్డ్ సిటీలో తిరిగి అన్ని సీట్లు సాధించిన ఇవన్నీ తిరిగినప్పుడు పోలీస్ ఉండే నాకు అన్ని బండ్లు వెళ్ళినప్పుడు డెఫినెట్ ఉంటది ఏ గవర్నమెంట్ లోనే ఉంటది అంటే నీ గవర్నమెంట్ ఉంటే ఒక తీరు వేరే గవర్నమెంట్ ఉంటే ఒక తీరు అరే నా మీద నేను ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యి వెయ్యి కారు రాగానే మొత్తం రెడ్ అలర్ట్ పెట్టేసి ఎక్కడ పర్మిషన్ లేకుండా 4 కేసులు బుక్ చేసింది నా మీద హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగంగానే మరి నీ పార్టీలు ఉన్నప్పుడు నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా బారాకూన్ మాఫ్ ఏం రాబోయే హరీష్ ఏం మాట్లాడుతున్నావు ఇలా ఏసీపీ పెద్దగా నమస్తే తెలంగాణ రాపించినావు తెలుగున్న హైదరాబాద్ యూజ్లెస్ ఫెలో ఆయన నేను పిలిచిన మర్యాద పూర్వక కింద నిలబడ్డాడు ఒక ఏసీపీ అంటే మేము పోలీస్ కు గౌరవించడం తెలుసు ఇలా లంజకొడతా ముండకొడతా అనం అనేటోళ్ళని అంటాం పోలీసుతో ఆర్గ్యుమెంట్ చేస్తాం ఇది డెమోక్రటిక్ కంట్రీ ది గాట్ ఎవ్రీ రైట్ మొన్న మా కొడుకు జస్ట్ బండి సీఎం గారు కార్లు ఎక్కుమన్నాడు ఎక్కలే సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చక్రవర్తి గారు కాన్వాయ్లో పెట్టు సీఎం కాన్వాయ్లో పెడితే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఆపితే ఐఎమ్ నాట్ డూయింగ్ నథింగ్ ఇల్లీగల్ అన్నాడు అక్కడ ఎక్కడ కూడా నోరు స్లిప్ గాలి తిట్టలే ఆర్గ్యూ చేసే రైట్ ఉంది దిస్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోనే అతి పెద్ద దేశం మనది ఆర్గ్యూ చేస్తే తప్పేమైంది తిట్లే కదా ఎవరిని నీలా లాత కొట్టిండి ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో కొట్టలే వీడి లాట అంటే వీడు ఏమనుకుంటుండు రాజకీయంలా ఒక వార్డ్ మెంబర్ కాదు నేను కష్టపడి పైకి వచ్చిన ఓన్లీ మామ పేరట రాజకీయం చేసిండు దీనికి డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చిండ్రు మంత్రి పదవి ఇచ్చినాక గాలిలా హవాలా ఒకసారి తెలంగాణ పేరు మీద ఒకసారి పార్టీ పేరు మీద ఒకసారి రైతుల పేరు మీద వెళ్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ దీంట్లో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది ఎవరి మీద ఎవరు కమాండ్ చేయరు అందరికీ రైట్స్ ఉంటాయి ఇప్పుడు మీరేమో డిక్టేటర్స్ మీరు డబ్బులు తిన్నా ఏవి తిన్నా దోసుకున్నా ఓన్లీ మీ ఫ్యామిలీ తప్ప చుట్టుముట్టు ఉన్న వాళ్ళంతా ఓన్లీ స్పెక్టేటర్స్ లాగుండాలి ఇవన్నీ ఆలోచించాలా నువ్వేమంతా తెలియదు మాకు అనుకుంటున్నావు మీరు చేసిన దుర్మార్గాలు తక్కువ ఉన్నాయా లాంగ్వేజ్ పాడు చేసిందే వీళ్ళు
నరికేస్తాం కొడికేస్తాం మెడల్ తీసుకేస్తాం మెడల్ ఇరిచేస్తాం ఇలా మా సీఎం ను ఇష్టమన్న టౌలగా అంటున్నారు ఏది పడతా అది మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం మీరు ఎంత మంది ఆర్ఎస్జెపిలర్ రాపై దళితుల ఉసురు పట్టుకుని కొట్టిపిచ్చారు పోలీస్ స్టేషన్లలో ఆడ నట్ట నట్ట నడమ మంత్రిల మంత్రి కాన్స్టిట్యూన్సీల అడ్వకేట్ ను వైఫ్ అండ్ హస్బెండ్ బ్రాహ్మణ్ కుటుంబాలను వద్దులు లేస్తే బ్రాహ్మణులను మనము కాలు మొక్తాం అటువంటి వాళ్ళు నరికి చంపారు ఏం బికిర్రా అప్పుడు మీరు సిర్సిలాల దళితులను పట్టిపిచ్చారు ఏం బికిర్రా ఇలా రే మేము ఏమనలే మా ప్రోగ్రామ్ మేము చేసుకుంటే ఒక 50 మంది ఓ 50 మందిని వచ్చి గో బ్యాక్ అంటే వాడు ఎందుకు అసలు అవసరం నిన్న ఏం చేసాం మేము ఇల్లీగల్ పని ఏం చేసాం మా గౌరవ ముఖ్యమంత్రిది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం ఒకడేమో అరే సిద్దిపేట బాగడ్డ అంట ఎయ్యగడ్డ యువన అయ్యగడ్డరా ఇది వాడే కాదు ఈ ఊరోడు ఇప్పుడు వాడిని అడ్డుకోవాలంటే నేను అడ్డుకోనా దమ్ముంట రమ్మని రేపటి ఒక్కనే వస్తా వాడిని కూడా ఒక్కని రమ్మని తిరుగుదా అరే వాడు ఏం మాట్లాడుతుండు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు రెచ్చగొడుతుండు అరే నా క్రికెట్ ఆడుతుంటే ఫస్ట్ 4 కొట్టినా మీరు కావాలంటే మీడియాలో ఒక్కరున్నా అడగండి కింద పడ్డా అరే కింద పడితే అంటే అరే సచిన్ టెండూల్కర్ పడ్డాడు కేసీఆర్ గారు పడ్డారు పడితే ఏమైంది భాయ్ ఐఎమ్ ఏ ఫైటర్ ఐఎమ్ ఏ వారియర్ కింద పడతా ఇమ్మీడియట్ లేచినా మళ్ళీ 2 ఫోర్లు కొట్టినా ప్రమాణ పూర్వకంగా చెప్తున్నా నేను ఇడవరాని ఉంటే ఎవిడెన్స్ అడగండి పడి పడ్డాను లేవాలి నేను ఇలా వచ్చిందే ఎందుకు అందరూ మీడియా సోదరులు అడుగుతున్నారు ఎంతో మంది ఫోన్ చేసిరు అన్న దెబ్బలు తాకినా ఎందుకన్నా అన్న అరే మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే వానికి ముఖాలల్లా గుట్నేమే దమాగ్గాడాడు వానికి మైండ్ పెరగలేదు మైండ్ దొబ్బింది నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా సోషల్ మీడియాల కేటీఆర్ కు హరీష్ రావుకు ఒక 300 మంది డబ్బులు బాగా అయిపోయినాయి కొడుకుల దగ్గర 300 ఎంప్లాయీస్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసిన అలవాటు అయిపోయింది అరే అవులాగా డైరెక్ట్ ఫీల్డ్ ఉన్నారా పై నేను నువ్వు విలువ ఎప్పుడంటే అప్పుడు వస్తా అరే క్యాంప్ ఆఫీస్ ఆయలా మేము వస్తే నీ క్యాంప్ ఆఫీస్ మొత్తం కారం పొడి చదువు రాళ్ళు కొట్టుర్రు అంటే 250 దిక్కులేదు మేము 10,000 మంది పెట్టింది నిజంగా మాకు ఆ ఉద్దేశం ఉండి మీ క్యాంప్ ఆఫీస్ నా క్యాంప్ ఆఫీస్ సోదరా మాదిరా అది ప్రభుత్వం అది ఇయ్యాలటి వరకు అంటే నీ నీచమైన బుద్ధి నీ చిన్న ధమాకు నీ గుట్నేమే ధమాకు అని చెప్తున్నా ఇవాళ ఇంకా ఫ్లెక్స్ తినిగిపోయింది పెడతలేవు అంటే ఎందుకు పెడతలేవురా అంటే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలా మరి ప్రోటోకాల్ ఎందుకు మెయింటైన్ చేస్తలేవురా ఇవాళ ఏసీపీ ఉసురు పోసుకుంటున్నావు ఒక దళితుడు ఆయన ఏసీపీ దళితుడు నిన్నటి దాకా నేనే అన్నా నా కార్యకర్తలు చెప్తే 100% ఇతను ఇంకా హరీష్ రావు కంట్రోల్ ఉన్నారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అని అందరు నేను బ్లేమ్ చేస్తలే అరే నేను మర్యాద పూర్వకంగా కిందల్లో పడి ఇట్లా అరే ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే పోలీస్ కు గౌరవం ఇవ్వాలి కాబట్టి ప్లీజ్ రండి అంటే బతిల్లాడితే కూడా రాలే వచ్చి అరే గౌరవ ముఖ్యమంత్రి మీకు కూడా గౌరవ ముఖ్యమంత్రి మీరు పోలీస్ స్టేషన్లో సీఎం ఫోటో పెట్టరా సీఎం కేక్ కట్ చేస్తే క్రైమ్ అది అరే నువ్వేమో ఒక్కొక్కని ఇష్టమున్నంత పెట్టుకోవచ్చు నువ్వు లంజకొడుక ముండకొడుక అనొచ్చు వార్నింగ్లు ఇవ్వచ్చు తిట్టొచ్చు మేము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ను గౌరవిస్తే నీకేం వస్తుందిరా నీకేం కాలుతుంది ఏడికేలు కాలుతుంది నేను చెప్తున్నా ఒకటే మీరు పంకిరానోళ్ళతో కౌంటర్లు ఇప్పించి ఎందుకు పంకిరాని వాళ్ళు కొడుకులు ఎడబడతాడో ఎడబడదాం అనుకుంటారు ఈడికెళ్ళి ఆడబోతుంటారు పైసలు వసూలు చేసే గాలతోనే అట్లా ఇప్పిస్తే మాత్రం బిడ్డ అలా అన్ని బయటకు తీస్తాం చాలా ఉన్నాయి అలిగేషన్స్ మాకేందంటే నేను ఓన్లీ మీ మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఇక నీ చుట్టూన్న చెంచాగాల మీద కాన్సన్ట్రేట్ చేసినా అనుకో ఎవడెన్ని ల్యాండ్లు దోషిండు ఎవడేం దోషిండు చేస్తే నిద్ర పోబెట్టా నువ్వు నిద్ర కూడా పోవు బీపీ షుగర్ అని ఎక్కువైతాయి నేనేమో కింద పడ్డా మీద పడ్డా వారియర్ ఇలా ఓడిపోయినా మళ్ళా లేస్తా నేను 3 సెంచరీ కొడతా ఒక మ్యాచ్ డక్అవుట్ అవుతా ఒక మ్యాచ్ సింగిల్ కొడతా కానీ ఐ నెవర్ గివ్ అప్ హనుమంతరావు ప్రాణం పోయినాకనే ఈ గివ్ అప్ మీరు అట్లా కాదురా భాయ్ రాజకీయం విడిచిపెట్టి పారిపోయేటట్టు చేస్తా బిడ్డ నేను నువ్వేమో అనుకుంటున్నావు వాణి మీద రొచ్చగొట్టి అంత పనికిరాని నా కొడుకులు ల్యాండ్ గ్రాబర్ నా కొడుకులు తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు నీ చుట్టూ ఓ 10-20 ఆ 10-20 మాత్రం నేను కార్యకర్తలను అంటలే ఆ 10-20 బిడ్డ టార్గెట్ చేస్తా హైదరాబాద్ లేడేడ ల్యాండ్లు కొన్నారు సిద్దిపేట లేడేడ కబ్జాలు పెట్టిర్రు మీరు పోస్ట్లో ఉన్నప్పుడు ఏమేమి చేసిరో బిడ్డ మీకు ఇండైరెక్ట్ అది మీ గుండె మీద చేసుకుంటే హనుమంతరావు ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుస్తుంది నేను ఇది మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు ఒక్కొక్క నీళ్లు దాయిపిస్తా ఎందుకంటే నేను ఉట్టిగా ఇలా మీద దృష్టి పెడుతుంటే చెంచగాలతోని చాలా నాటకాలు ఆడుతూ మీ అన్ని తీస్తా బయటకు మీరు అరే నేను అన్నిటికి తయారా భయ్ నా ఆస్తి ఎడిచిపెట్టికి తయారున్నా నా కొడుకుని సెటిల్ చేసిన కొడుకు గురించి ఎందుకు పెట్టిస్తున్నారా యూజ్లెస్ పిల్ల అరే మీ గుడ్నే తప్ప ధమాక్గా మా కొడుకు ఏమన్నాడరా ఈ 1.5 ఏమన్నా ఉన్నాయి అలిగేషన్స్ చిన్న పిల్లగాడు జోష్ ఎక్కువ ఉంటుంది మరి నీకన్నా ఎక్కువ జోష్ ఉంటుంది నువ్వు వాడు బయటకు వచ్చినా తట్టుకోలేవు అది కూడా చెప్తున్నా నేను ఇవాళ స్ట్రిక్ట్ గా చెప్తున్నా ఏదున్నా నేను పని చేస్తా
కాన్స్టెన్సీ ఇరుగు లేదు ఇంట్లో ఉండని చెప్పిన నా కొడుకు నా కొడుకు బయట వెళ్ళిన రోజు నాకన్నా 100 లీటర్ పవర్ఫుల్ రా నువ్వు తట్టుకోలేవు నువ్వేదో నువ్వు ఏం లేకుండా వచ్చిన ఆడో కష్టపడుచ్చిండ్రా వాడు 1 ఇయర్ ముందు నుంచి అన్ని సోషల్ యాక్టివిటీస్ చేసి బోర్లు వేపించి ప్రజలాలు తిరిగి ఏ మీటింగ్ అయినా 10,000 మంది వచ్చిండ్రా మీరే తోపులు అనుకుంటారా కేటీఆర్ గారు ఒక తోపు నువ్వు ఒక తోపు ఇక మీ మామగారు తోపి మేమంతా వేస్ట్ కావాలి అంటే మీ కుటుంబమే ఉండాలి ఎప్పటికీ ఇక వేరేటోడు ఉండొద్దు 30-40 ఏళ్ళు లేడీలురా తోట పెళ్లికెళ్ళి వచ్చింది ఏమన్నా నా గడ్డ నీ గడ్డ ఎడికెళ్ళైపోయిందిరా నీ గడ్డ మీద చూపిస్తారా బాటరే నీ గడ్డ మీదకెళ్ళి మళ్ళీ నేను ఈ గడ్డ మీదకెళ్ళి వీళ్ళే తరిమి కొడతాడు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పత్రికా సోదరులకు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాట్లాడినా కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఆయనకు విజన్తో పోతున్నాడు రాష్ట్రం డిస్టర్బ్ కావద్దు వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతన్నలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా 4 సంవత్సరాలు ఉంది వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్ వాళ్ళు 10 సంవత్సరాల డబుల్ బెడ్రూమ్ ఇయలే మొన్న ఎన్నికలకు మునుపు దళిత బంధు మైనారిటీ బంధు క్రిస్టియన్ బంధు బీసీ బంధు అని డిక్లేర్ చేసి ఇంటికి 2 గుడి ఇయలే ఒక 200 కడిపిస్తే 200 కడుపుంటే ఇద్దరికి ఇచ్చి ఓనాయ జాగిర్ రాబాయ్ ఇవాళ అప్పులేమో మా మీద అందరి మీద అన్న మీద అప్పు ఉంది అన్న మీద అప్పు ఉంది మీ మీద అప్పు ఉంది మీడియా మీద అప్పు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద అప్పు ఉంది ప్రతి మనిషి మీద 1,50,000 అప్పు ఉంది అంటే మీ నయ్య జాగిరా విడిష్టము నటిస్తాను ఒక నామ్స్ లేవా అన్ని ఊర్లలో తీసుకొని అందరికీ అరే నిజంగా బీదోళ్ళు ఇంత ఉండే ఆస్తి అని ఇస్తే ఓరేమన్నారు వాని ఇష్టమున్నట్టు అలా కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలేదు ప్రతి ఊర్లో వాళ్ళ కార్యకర్తలు ఒక 20 మంది అని ఉంటారు ఆ 20 మంది కానీ ఇచ్చిరా మీరు ఇవాళ అన్ని బటబాజ్ మాటలు మాట్లాడుతూ ఇష్టమున్నట్టు ఇప్పుడే అయిపోయింది ప్రభుత్వం వీళ్ళు వెళ్ళిపోయినరు ఇక మేము వచ్చేస్తున్నాం అరే 10 నెలలకే కొడుకులకు నిద్ర పడతలేదు పవర్ లేని బతకటట్లు లేరు వీళ్ళు అయిపోయింది ఇక మేమే సీఎం అన్నట్టు కాడు చిన్నదానికి పెద్దదానికి ఏ షాప్ కైనా ఓపెనింగ్ వస్తుంది ఇంతకు ముందు వచ్చిన అర్రా అరే అడ కొండగట్ల చచ్చిపోతే రాలే కొండగట్ల బస్సు పడి ఇక్కడ రైల్వే గేట్ చిన్నారులు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పిల్లలు చనిపోయింది మాసాయిపేట నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ అయినప్పటికీ వాళ్ళు ఆ చిన్నారులు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి 30 కిలోమీటర్ల దూరం కూడా వచ్చి పరామర్శించలేదు ఇవాళ పెయోధ నర్తురు రాష్ట్రాన్ని మేము విడిచిపెట్టినామంట ఈ కొడుకులు వెళ్తురంట అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వంలోనే ఉందాం అనుకుంటున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులకు కూడా మేము ఆ స్టైల్లో పోతలేము ఎక్కడ కూడా న్యాయంగా పోతున్నాం మీరు ఎవరైనా మాకు జర్ర మంచిగా మాట్లాడితే మా కౌన్సిలర్తో మాట్లాడినా ఓర్వకుంట వారిని అలిగేషన్స్ పెడుతున్నారు నేను అందరికి చెప్తా ఉన్నా అధికారులకు కూడా చెప్తా ఉన్నా మీకు అండగా ఉంటాం మీకు అడ్డంగా పట్టుకొని ప్రాణాలు ఇస్తాం ఇలా పోలీస్ ఆఫీసర్ పెద్దగా రాసింది ఎందుకు భయపడతాం లంగ పని చేసినాం క్రైమ్ అది అంటే నువ్వు కాల్ దొంత అంటే క్రైమ్ కాదు నువ్వు లంజ కొడుకు అంటే క్రైమ్ కాదు అరే స్టీఫెన్ రవీంద్ర అంటే క్రైమ్ కాదు మేము అనగానే క్రైమ్ అయిపోయినా ఇలా భయపడ్డాడు వాడరా నువ్వు రోజు మీడియాలు వేసుకోరా భయ్ రోజు పేపర్లు వేసుకో మేము కింద పడ్డా మీద పడ్డా ఇట్లే ఉంటాం ప్రాణం పోయే వరకు మైనంపల్లి నువ్వు కంట్రోల్ చేయలేడు అని చెప్పి కూడా హరీష్ రావు గారిని మరోసారి నీ క్రిమినల్ దమాకి యూజ్ చేయకు నువ్వు ట్రబుల్ షూటరు ఈ షూటరు ఆ షూటర్ అని దమ్ముంటే రాను ఫీల్డర్ నేను నువ్వు ఎప్పుడు పిలుస్తా అప్పుడు ఒక్కనే వస్తా ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా అరే నా ఎంబడి వస్తారా భయ్ ఛానల్ చెప్పకుండా దొంగలా వచ్చినాయి నేను ఒక్కని రావాలంటే కష్టం అడుగుంది ఎవరు నాన్న నేను పెళ్లికి పోయినా మలేషియాకు పోయినా ఎటు పోయినా ఏ గుళ్ళకు పోయినా నా ఎంబడి మినిమం 50 మంది ఉంటారు అది మైనంపల్లి నేను కార్యకర్తలను ఎంబడి పెట్టుకుంటా లేకపోతే పతలాటోళ్లను మందు కొట్టోళ్లను ఇలాగా ఇలాగా వాళ్ళని ఇలా పెట్టుకొని ఆడ గుళ్ళలు ఆడ నాకు పతలాడే అలవాటు లేదు మందు దాగే అలవాటు లేదు ఇక నీలాగా వేరే షోకులు కూడా నీకేంది గన్మెన్లు లేకుండా బండి ఎక్కి పోతూనే ఉంటావు నేను ఎట్లా పోయినారా భాయ్ మరి అట్లా చూస్తే పాపం గన్మెన్లు సస్పెండ్ అవుతారు అంటే ఈయన అన్యాయం చేస్తుండే పోలీస్ డిపార్ట్మెంట్ గన్మెన్లు లేకుండా పోతే గన్మెన్లు సస్పెండ్ అవుతారు నీకు ఇచ్చింది సెక్యూరిటీకి ఎమ్మెల్యేకి ఏమైనా అయితే ఓడరా బాధ్యత అని చెప్పి పాపం సస్పెండ్ అవుతారు తెలిస్తే ఇప్పుడు మాట వెంటోడు పులవెట్టాలంటే ఏం చేస్తాం ఫోన్ చేసి హరీష్ రావు వితౌట్ గన్మెన్స్ పోయినరు 700 గన్మెన్లు తెలుసుకో అంటే మేము ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అట్లా చేసినామా ఉన్న కేసులు అది ఇరికిస్తున్నామా నిన్న నిన్న వచ్చిర్రు రోడ్డు మీదకి 50 మంది వచ్చిర్రు రోడ్డు మీదకి వచ్చినందుకు మా వాళ్ళే పోయి కొట్టి ఉల్టా కేసు పెట్టరాదా పెట్టినామా అట్లా వాళ్ళ మీద కేసు పెట్టినామా నేను ఫ్లెక్సులు దింపించిండు ఈయనకెందుకు నొస్తుంది మా సీఎం ఫ్లెక్సులు చింపించిండు ఓటర్ బస్సులా మహేందర్ ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ చింపిరా లేదా కొట్టేసుకోని చెప్పను కొట్టేసుకోవా మరి అదే హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తే ఎన్ని కేసులు బుక్ అవుతుండే ఇప్పుడు మహేందర్ గల్లా పట్టి అదే రౌడీ సీటు రౌడీ సీట్ మళ్ళీ ఇంకోటి 2-3 అన్ని మొత్తం సిటీలో కూడా ఓపెన్ చేపిస్తుంది వాళ్ళు ఎంబడి ఉన్నప్పుడే మంచోళ్ళు మా ఎంబడి ఉంటే లంగల అంటే వాళ్ళు ఎంబడి ఉన్న రోజు హనుమంతరావు మంచోడే మహేందర్ మంచోడే సాకి ఆనంద్ మంచోడే మన సీనన్న మంచోడే ఈ శ్రీనివాసరెడ్డి మంచోడే అత్తు మంచోడే శ్రీనివాసరెడ్డి మంచోడే అంటే నీ ఎంబడి ఉంటే లంగలు దొంగలు అంతా మంచోళ్ళు మా ఎంబడి రా అని దొంగలు అయిపోతున్నారు
अरे बंद चेसुकोरा हरीश राव अनि मरोसारी नेनु पत्रिका मुखंगा अदे विधंगा एलक्ट्रानिक मीडिया थ्रू आयनकु चेप्तुन्ना नुव्वु अनुकुंटुन्नावु वच्चेस्तां प्रभुत्वं मल्ल